అందరూ తెలుసు. మా దగ్గర సికింద్రాబాద్లో ట్రెడిషన్గా మా చిన్నప్పటి నుంచి జరిగేటువంటి మరి జాతర. బట్ అక్కడ ఉత్సాహంగా ఉంటాం. పండుగ వాతావరణం మీకు అందరికీ తెలుసు. ఆ పండుగ వాతావరణంలో కొంత ఆడుకోవడం అటువంటివి కూడా జరుగుతాయి. బట్ దాంట్లో ఏంటంటే సోషల్ మీడియాలో జరిగింది ఒకటి, పాటి ఇంకొకటి పెట్టి కొంత చేసారు. అది సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చినాం. నేను ఏమంటే ఈ సోషల్ మీడియా వీళ్ళు కూడా మీరు ఆలోచించుకోవాలి, ఏది పడితే అది పెట్టడం కరెక్ట్ కాదు. నాకు తాగుడు అలవాటు లేదు. తాగుడు ఒక పాట పెట్టేసి చిన్న పూరంటే చెప్తారు. నాకు భయపడుతు ఇప్పటి వరకు నాకు ఇంత ఏది వచ్చినా కానీ నాకు అలవాటు లేదు, అందరికీ తెలిసిందే. కానీ ఫర్దర్గా మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఇప్పుడు ఇక మా ఇష్టము కాబట్టి మేము ఏదైనా చేసుకుంటాం అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే సొసైటీలో కొంత రెస్పెక్ట్ ఉంటుంది, అంతేగాని ఏది పడతాయి. ఇప్పుడు ఆడే జరిగేది ఒకటి, ఓకే ఆడటం. ఇక మేము ఇప్పుడు కాదు కొత్తగా ఆడేది, అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆడటం. మీ మీడియాలో కూడా మీరు పెట్టినట్టు అది ప్లే చేసుకుంటే ఓకే, కానీ దానికి ఏదో పాట పెట్టి అట్లా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఆలోచించుకోవాలి. మేమైతే కంప్లైంట్ చేసారు మన వాళ్ళు, కాబట్టి ఫర్దర్గా సీరియస్గా మాత్రం ఉంటుంది.